ఏయ్ నేను ఇంకో విషయం చెప్తున్నా, కళ్ళు మూసుకో. ఐ లవ్ మధు. బాగా ఆలోచించుకున్నావు మరి, మీ వాడు మందు గట్టిగా వేస్తాడంట. ఏ మీ నాన్న తాగరా, మీ అన్నయ్య తాగడా? ఏ నానా, అసలు నాకు నీ నుంచి ఏం కావాలో తెలుసా? నా పక్కనే ఉండు, నేను చెప్పేది విను, నాతో మాట్లాడు. 20 ఏళ్ళ క్రితం నెత్తి నోరు బాదుకున్న వినకుండా మధుగారిని పెళ్లి చేసుకో. ఇప్పుడేమో వాడితోనే విడాకులు కావాలంటూ రోడ్డు ఎక్కి సరైన కారణాలు కూడా చెప్పకపోతాం. 20 ఏళ్ళు బాగా, ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం వాళ్ళే ఇలా కోపం వచ్చేస్తుందా? ఇలా మీద కోపం ప్రేముంటుంది కదా అరిచేది. అరిస్తే చెప్పు, ఎలా పడతాం? కోపం కోరిక ఏదైనా దానికే చూపించలేదు, వెళ్ళిపోయింది. పోయిందండి, ఓపిక పోయింది. పోయాకే తెలిసింది ప్రేమకు కూడా ఓపిక ఉంటుందా. తీసుకున్నాడు, ఈ రోజు 200 ఇస్తాను అన్నాడు. ఇంకేమైనా ఇచ్చాడా? సరిపోయిందిలే, వెళ్ళి బట్ట మర్చిపోయి. ఏయ్ నేను ఇంకో విషయం చెప్తున్నా, కళ్ళు మూసుకో. ఐ లవ్ మధు. బాగా ఆలోచించుకున్నావు మరి, మీ వాడు మందు గట్టిగా వేస్తాడంట. ఏ మీ నాన్న తాగరా, మీ అన్నయ్య తాగడా? ఏ నానా, అసలు నాకు నీ నుంచి ఏం కావాలో తెలుసా? నా పక్కనే ఉండు, నేను చెప్పేది విను, నాతో మాట్లాడు. 20 ఏళ్ళ క్రితం నెత్తి నోరు బాదుకున్న వినకుండా మధుగారిని పెళ్లి చేసుకో. ఇప్పుడేమో వాడితోనే విడాకులు కావాలంటూ రోడ్డు ఎక్కి సరైన కారణాలు కూడా చెప్పకపోతాం. 20 ఏళ్ళు బాగా, ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం వాళ్ళే ఇలా కోపం వచ్చేస్తుందా? ఇలా మీద కోపం ప్రేముంటుంది కదా అరిచేది. తోరిస్తే చెప్పు, ఎలా పడతాం? భయం వేస్తుంది నాన్న నన్ను చూస్తుంటే. భయపడితే నా ప్రేమ కోపం కోరిక ఏదైనా దానికే చూపించలేదు, వెళ్ళిపోయింది. పోయిందండి, ఓపిక పోయింది. పోయాకే తెలిసింది ప్రేమకు కూడా ఓపిక ఉంటుందా. అమ్మా మా ఐడి వెళ్ళిపోయాడా? ఆ దేనికి? ఉన్న స్కూల్ దగ్గరకు వచ్చి 100 తీసుకున్నాడు, ఈ రోజు 200 ఇస్తాను అన్నాడు. ఇంకేమైనా ఇచ్చాడా? సరిపోయిందిలే, వెళ్ళి బట్ట మర్చిపోయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.